కోనసీమ జిల్లా మామిడి కుదురులో కొబ్బరి రైతులు ఆందోళన చేపట్టారు. గత మూడేళ్లుగా తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల పంటను ఇచ్చే పచ్చని కొబ్బరి చెట్ల తెల్లదోమ తెగలు సోకిందన్నారు. ఎకరాకు 2000 కొబ్బరికాయలు పడే కొబ్బరి చెట్లు 500 దిగుబడికి పడిపోయిందని తెలిపారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కొబ్బరి రైతు పరిస్థితి చూసినట్లయితే రాను రాను దిగజారిపోతుంది తప్ప ఏ విధమైనటువంటి మేలు లేదండి. పూర్వం ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు చూసినట్లయితే రుగోస్ అని చెప్పేసి తెల్లదోమ వచ్చి పూర్తిగాను దిగుబడి లేకుండా చేసేసిందండి. ఎకరానికి 2015 కొబ్బరికాయ పడేటువంటి దిగుబడి వచ్చేటువంటిది ఈ వేళ 500 కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఇక పోనట్టయితే వ్యవసాయ ఖర్చు చూసినట్లయితే దింపు కూలి కాయకి రూపాయినారు చెప్పినా, లేబర్కి 10 రూపాయలు చెప్పినా, ట్రాన్స్పోర్ట్స్కి 1 రూపాయి చెప్పినా 2.5 వరకు కాయకి ఖర్చు అయిపోతూ ఉంది. ఈ 500 మీద వచ్చేటువంటి 800 రూపాయల రేట్ అయినా 4000 వస్తుంటే అందులో 2500 3000 ఖర్చు అయిపోతుంది. ఇంకా రైతుకి మిగిలేదు ఏమి కనపట్టలేదు. ఇక పోనట్లయితే మరి ప్రభుత్వాలు చూసినట్లయితే ఎరువుల ధరని విపరీతంగా పెంచి సబ్సిడీలు ఎత్తేసి విపరీతంగా పెంచేశారు. పొటాష్ తీసుకున్నట్లయితే 600 700 ఉండేటువంటి పొటాష్ ఇవాళ 1800 రూపాయలు చేస్తే రైతు దాని జోలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా ఉన్నది. ఈ నాఫెడ్ కేంద్రాలు తెరిచి దాని ద్వారా కనీసం 15000 రూపాయలు కొబ్బరిని కొన్నట్లయితే ఈ రైతాంగం కొంచెం